For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. గత వారం రోజులుగా కొందరు ప్రముఖులు కొన్ని కామెంట్స్ చేశారు. వాటిలో కొంత అసత్యంగా ఉంది కాబట్టి దానికి వివరణ ఇవ్వడం కోసంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాను. ప్రధానంగా ఎఫ్ఎం గారు ఈ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఒక ప్రైవేట్ సంస్థ, దీనికి కృష్ణారావు గారు నిధులు మళ్లించాడు అని యనమల రామకృష్ణుడు గారు అన్నట్టుగా పేపర్లలో వచ్చింది. నేనైతే ఆయన అట్లా అనుంటాడని అనుకోను, ఎందుకంటే ఆయన బట్ నేను ఫైనాన్స్లో కూడా పనిచేశాను, కాస్త డీటెయిల్గా స్టడీ చేసి చేయండి మాట్లాడేవారు కాదు. ఎప్పుడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అనుకుంటాను. కానీ దీని ఎఫెక్ట్ ఎట్లా పోయిందంటే, ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఆల్రెడీ ఒక 15,000 మంది మెంబర్లు ఉన్నారు. 500 కట్టి షేర్ క్యాపిటల్, 100 రూపీస్ అడ్మిషన్ ఫీ కట్టి. వాళ్ళకి ఇది ప్రైవేట్ సంస్థ అని అంటే చాలామంది ఒక ఫోన్లు చేశారు, ఏం సార్ ఇది మరి అస్తిత్వం ఏంటి, మేమేం చేయాలి అని. దానికి తోడు కొన్ని జిల్లా ఎలక్షన్స్లో కొన్ని పేపర్లలో దీని మీద నెగటివ్గా కూడా ఇదంతా ఏదో కలెక్ట్ చేసినట్టుగా వచ్చింది. అందుకని ఆ జీవోలు అవి ఇచ్చాను. ప్రధానంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా సహకార సంస్థల చట్టం కింద ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ అనుబంధ సంస్థ, దాంట్లో ఎటువంటి వివాదం లేదు. దీనికోసంగా మొదటి సంవత్సరం ప్రభుత్వం నుంచి 20 కోట్లు ధనం వచ్చింది, దాన్ని మూలధనం కింద పెట్టడం జరిగింది. మళ్ళా 2వ సంవత్సరం 10 కోట్లు ఇచ్చారు, అది కూడా మూలధనం కిందకి వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ఇంకో 10 కోట్లు అలకేట్ అయ్యారు. సో ఇది ప్రైవేట్ సంస్థ అంటాం, కొద్దిగా రాంగ్ మెసేజ్ వెళ్ళింది. నా రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి, వారు కూడా క్లారిఫై చేస్తే బెటర్గా ఉంటుంది, సో దట్ పీపుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బి లాస్ట్. అంతేకాదు, ఈ సంస్థను బాగా బలోపేతం చేద్దాం అనుకుంటున్నాం. ఈ సంవత్సరానికి 50,000 టార్గెట్గా పెట్టుకున్నాం. సంవత్సరం 8 బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. యాక్చువల్లీ నేను 30వ తారీఖు ఏలూరులో ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం కోసంగా అక్కడి లోకల్ మినిస్టర్ మాణిక్యాలరావు గారితో ఫిక్స్ చేయడం జరిగింది. అట్లా 3వ తారీఖు ఏమో వైజాగ్లో అయ్యన్న పాత్రుడు, మిడిల్ ఆఫ్ ది నెక్స్ట్ మంత్ ఇక్కడ నెల్లూరులో సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఇది పర్ఫెక్ట్లీ ప్రభుత్వ సంస్థ. అసలు ఇది పెట్టడానికి ఉన్న ఒక ప్రధానమైనటువంటి కారణం, ఈ సంక్షేమ కార్యక్రమాల్లో నేను చూచింది ప్రతి సంవత్సరం డబ్బులు పెడుతూనే ఉంటాం, సబ్సిడీస్ ఇస్తూనే ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే ప్రొసీజర్లో పోతూ ఉన్నాం. ఈ మోడల్ సరికాదేమో, కొంత సబ్సిడీస్ కింద ఇచ్చి కొంత ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్స్ కనుక మనం ఖర్చు పెట్టగలిగితే ఈ ఇన్స్టిట్యూషన్స్ రేపు కొంత లాభాలను జనరేట్ చేసేటట్టుగా ఉండాలి. ఇట్లా లాభాలు జనరేట్ చేసుకొని కనుక తేగలిగితే గవర్నమెంట్ గ్రాంట్ మీద ఈ సంక్షేమ కార్యక్రమాల బద్దం తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో పెట్టినటువంటి ఈ అనుబంధ సంస్థలు, ఇదొకటి ఇంకో సంస్థ కూడా పెట్టడం జరిగింది. సో అది యాక్చువల్గా ఇది ఇక్కడ కాస్త స్టెబిలైజ్ అయితే యాజ్ ఎ మోడల్ మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటటువంటి డిపార్ట్మెంట్లో కూడా దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశం నాకు ఉంది. చేయాలి కూడా, ఇట్లా ప్రతి సంవత్సరం మనం గ్రాంట్స్ కింద ఇచ్చేటటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వాలకు ఉండదు. సో ఈ కొత్త మోడల్ను ఒకదాన్ని అనుకునే రకంగా దీన్ని పెట్టడం జరిగింది. ఇంకా దీనికి మూలధనం చాలా ముఖ్యం. ఈ మూలధనం కింద నా ఐడియా ఏంటంటే, ఈవెన్ ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా
బ్రాహ్మణ సంక్షేమానికి 500 కోట్ల మూలనీతి ఇస్తామనేది ఉన్నది. కాబట్టి ఈ 300 కోట్లు ఇప్పటికి 200 కోట్లు ఇచ్చారు, ఇంకో 100 కోట్లు ఏమో ఈ మామూలు కార్యక్రమాలకు ఇచ్చి మిగిలిన 200 కోట్లు ఈ మూలనీతి కింద దీనికి ఇవ్వగలిగితే దీనిని స్ట్రెంగ్తన్ చేయని వీలుంటుంది అనేటటువంటి నా ఉద్దేశం. ఆ రకంగా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను గవర్నమెంట్. ఇప్పటికి కూడా గవర్నమెంట్ దానికి కాస్త సానుకూలంగా స్పందించి ఈ 500 కోట్లు 5 సంవత్సరాల్లో రిలీజ్ చేస్తుందని ఆశిస్తూ ఉన్నాను. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.